హలో మై డియర్ హెల్త్ లవర్స్, కార్నివోర్ డైట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ వ్యూస్ దాటి వివిధ సామాజిక మాధ్యమాల్లో ఇంటర్నెట్ ద్వారా ఇది ట్రెండ్ అవుతోంది. దీనికంటే ముందు మనకు పేలియో డైట్, ఆ తర్వాత కీటో డైట్, ఇప్పుడు దీని వంతు. కానీ ఈ డైట్ కి ఎంత సపోర్ట్ వస్తుందో అంత వ్యతిరేకత కూడా వస్తుంది. కానీ అసలు కార్నివోర్ డైట్ అంటే ఏంటి? ఈ డైట్ ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతోంది? అసలు ఈ కొత్త ట్రెండ్ ని ట్రై చేయడం మన ఆరోగ్యానికి నిజంగా మంచిదా? అసలు ఈ డైట్ ఫాలో అయితే జరిగే నష్టాలేంటి? అసలు సరైన హెల్దీ డైట్ ఏది అనే సందేహాలన్నింటికీ ఈ వీడియోలో సమాధానం చూద్దాం. సింపుల్ గా అసలు డైట్ అనే దానికి అర్థమేంటి అని అడిగితే, ఒక పద్ధతి ప్రకారం ఒక రోజులో మనం ఏం తినాలో, ఎంత తినాలో ప్లాన్ చేసుకుని మరీ తినడమే ఈ డైట్ అని అందరూ చెప్పే మాట. బరువు తగ్గడానికి ఒక డైట్, బరువు పెరగడానికి ఒక డైట్, బాడీ బిల్డింగ్ కి ఒక డైట్, ఇలా ఒక్కొక్కరు వాళ్ల అవసరాన్ని బట్టి డైట్ ని ప్లాన్ చేసుకుంటున్న సమయంలో ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచమంతా స్పెషల్ డైట్స్ బయటపడ్డాయి. కీటో డైట్, ఫ్రూట్ డైట్, పేలియో డైట్, ఇప్పుడు ఈ కార్నివోర్ డైట్, ఇలా ఇవన్నీ ఒక కోవకు చెందినవే. ముందు మనం ఈ కార్నివోర్ డైట్ అంటే ఏంటో చూద్దాం. ఈ డైట్ అర్థం మనం మన ఆహారంలో కేవలం జంతువులను, జంతువుల ద్వారా వచ్చిన ఉత్పత్తులను మాత్రమే తినడం. అంటే మాంసం, గుడ్లు, పాలు వంటివి మాత్రమే మన ఆహారంలో ఉండాలి. మొక్కల ఆధారిత ఆహారం అస్సలు ఉండకూడదు. అదే కార్నివోర్ డైట్. ఈ డైట్ 2019లో షాన్ బెకర్ అనే ఒక డాక్టర్ రాసిన ది కార్నివోర్ డైట్ అనే పుస్తకం ద్వారా ఎక్కువ మందికి పరిచయం అయ్యింది. ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు దీని గురించి మాట్లాడేవారు, పాటించేవారు కూడా పెరిగిపోతున్నారు. ప్రతి డైట్ వెనుక ఒక కథ ఉంటుంది. అసలు దీని వెనుక కథ ఏంటంటే, మన పూర్వీకులు మంచు యుగంలో కేవలం జంతువులనే తిని ఆరోగ్యంగా బలంగా బతికారు కదా. మన శరీరం అలాంటిది తినడానికే తయారు చేయబడింది అని కొందరి వాదన. ఈ కథ గురించి పక్కన పెడితే, మన దేశంలో ఈ డైట్ ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఉండవచ్చని మీరనుకుంటున్నారా? మన దేశంలో డయాబెటీస్, ఒబిసిటీ తాండవిస్తున్నాయి. ఇక క్యాన్సర్ కూడా ఏం తక్కువ కాదు. ఇలాంటి సమస్యలున్న మనకు ఫైబర్ అందని, చెడు కొలెస్ట్రాల్ పెంచే ఒక డైట్ అలవాటు చేస్తే ఎంత ప్రమాదం? రెడ్ మీట్ పై జరిగిన పరిశోధనలు అన్ని ఆ మాంసం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, ఒబిసిటీ, డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుందనే చెప్పాయి. ఇక మరీ ముఖ్యంగా రెడ్ మీట్ అనేది కోలన్ క్యాన్సర్ రిస్క్ ను పెంచుతుంది. ఇక ఈ డైట్ మనం బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది అని కొందరి మాట. ఎందుకంటే ఇందులో అసలు కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండవు, కానీ అసలు ఫైబర్ అనేది కూడా లేదు. అందుకే ఇది మన గట్కి అస్సలు మంచిది కాదు. ఎక్కువ కాలం ఇది అనుసరించే కొద్దీ సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉండవచ్చని పరిశోధకులు కూడా చెబుతున్నారు. ఈ డైట్ వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గాయి అని కొందరు చెబుతున్నా కూడా ఇప్పటి వరకు అది నిరూపించడానికి సరైన ఆధారాలేమీ లేవు. ఇన్నేళ్లలో సైన్స్ చెప్పింది ఒకటే, మన ఆహారంలో మనకు కావలసిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ అనేవి అన్నీ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలమని. కానీ ఈ కార్నివోర్ డైట్లో అన్నీ ఉండే అవకాశమే లేదు. ఇక ఈ ట్రెండ్ మీ కంటికి కనిపించి ఉంటే, ఒకవేళ మీ తలలో కూడా ఇది ట్రై చేద్దామనే పురుగు పుట్టి ఉంటే మాత్రం జాగ్రత్త.